ఓల్డ్ నేరన్మెట్ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన మహిమాన్వితమైన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ ఆలయంలో ఈరోజు ఉదయం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధి కొరకు కొన్ని కీలక విషయాలను, అలాగే రాబోయే ఉజ్జయాని మహంకాళి బోనాల ఏర్పాట్ల కోసం కమిటీ సభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా సుదీర్ఘకాలంగా ఆలయానికి వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బడే వెంకట్రావు గారిని ఆలయ యాక్టింగ్ చైర్మన్గా కమిటీ ఏకగ్రీవంగా నియమించింది. అనంతరం వారు దైవసాక్షిగా ప్రమాణం చేయడం జరిగింది. కృషి చేస్తానని ఆలయ నిబంధనలు మా బాధ్యతలు నిర్వహిస్తానని ఆలయానికి నష్టం కలిగించే చర్యలకు పాల్పడనని శ్రీ కాశీ విశ్వనాథుడు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అలాగే ఆలయ వైస్ చైర్మన్గా ఆలయ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత సలహాదారులు జిఎం రమేష్ గారిని కమిటీ ఏకగ్రీవంగా నియమించింది. అనంతరం వారికి ఆలయ పెద్దలు షాల్వా పూలమాలతో సత్కారం చేయడం జరిగింది. అనంతరం వారు దైవసాక్షిగా ప్రమాణం చేయడం జరిగింది. సన్మానంలో భాగంగా ఆలయ సంయుక్త కార్యదర్శిగా నియమించిన కె వేదవ్రత్ గారికి కూడా సన్మానం చేయడం జరిగింది. అనంతరం వారు దైవసాక్షిగా ప్రమాణం చేయడం జరిగింది. హోదాలో ఆలయం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని, ఆలయ నిబంధనల ప్రకారం నా బాధ్యతలు నిర్వర్తిస్తానని, ఆలయానికి నష్టం కలిగించే చర్యలకు పాల్పడనని శ్రీ కాశీ విశ్వనాథుడు అమ్మవారి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. అనంతరం ఆలయ కమిటీ 2020-2022 సభ్యులు గ్రూప్ ఫోటో దిగడం జరిగింది.